తిరుమలలో మఠాల నిర్మాణాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది జనసేన. మొన్న మఠాల్లో పరిశీలించిన జనసేన నేత కిరణ్ రాయల్ ఇవాళ సంచలన విషయాలు వెల్లడించారు. తిరుమలలో మఠాల నిర్మాణం ఓ పెద్ద స్కామ్ అంటూ బాంబు పేల్చారు. తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామన్న కూటమి సర్కార్ అందుకు తగ్గట్లుగానే ముందుకెళ్తోంది. తిరుమలలోని ముఠాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. తిరుమలలో మఠాల పేర్లతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ అవినీతి జరిగిందంటూ నిప్పులు జరిగారు ఆయన. అంతేకాదు, పీఠాధిపతులకు టీడీపీ కేటాయించిన మఠాలు వైసీపీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్నాయన్నారు. వ్యాసరాజ మఠం కేంద్రంగా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందని, ప్రతీ నెల 80 లక్షల రూపాయల వరకు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. పోలీసులు అధికారులకు కూడా వాటా ఉందన్న ఆయన విశాఖకు చెందిన పీఠంలో రహస్య గదులు నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న తిరుమలలోని మఠాలతో పాటు విశాఖలో శారదాపీఠంలో నిర్మిస్తున్న మఠాలను కూడా పరిశీలించారు కిరణ్ రాయల్. మఠాల పేరుతో కోట్లాది రూపాయల స్కామ్ జరుగుతుందన్న ఆయన పూర్తిగా స్టడీ చేసి అవగాహనకు వచ్చాకే మాట్లాడుతున్నా అన్నారు. అందులో భాగంగానే తాజాగా మీడియా ముందుకొచ్చి సంచలన విషయాలు వెల్లడించారు. 1 లక్షకో 2 లక్షలకో నెలకు మాకు కట్టేసండి, మఠం మీరు తీసేసుకొని ఇచ్చేశారు. అలా తిరుమలలో 15 మఠాలు ఇచ్చారు. ఈ మఠాలన్నిటి కూడా వైశ్యరాజ మఠం కేంద్రంగా జరుగుతున్న కుట్రది.